అమ్మా పూర్ణావతి అయిపోయింది ఇక నెయ్యి ఇంకా ఏం వేయ ఆ పసుపు కుంకుమ అక్షంతలు ఏం వేయకండి ఇప్పుడు కాదు అది ఇంకా ఉంది భర్త వెనుక భార్య భూమగుండం చుట్టూ गोविंद माधवान्दगेश మరి మనకు కావాల్సిన కోరికల్ని మనం దోసిలేవట రెండు చేతులు కూడా ఇలా ఇంటూ మార్పు అటు కుడి చేయి ఎడమ చెవికి అట్లాగే ఎడమ చేయి కుడి చెవికి పెట్టుకొని అనుకోండి ఒకసారి చెవులు పట్టుకోండి పందలు గారు చూడండి కుడి చేయి పైకి రావాలి ఆగ్నేయములు ఇక్కడ ఆగ్నేయములు ఉన్న ఇటుక పైన పూంతోగా హోమేన సర్వాత్మన సర్వంశ్రీ మహాగణాధిపతి ఇందులో నీరు వదిలేయండి మీరు ఫస్ట్ ఏదైనా చిన్న పంచపాత్ర ఏదైనా ఉందా भगवान సకల జగత్తు నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సూర్య రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ రెసిడెంట్. గత 9 సంవత్సరాలుగా మా అపార్ట్మెంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తున్నాము, మరియు గణపతి హోమం కూడా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 40 కుటుంబాలు ఇందులో పాల్గొంటాయి, ఇంట్లో పాపలు అందరూ కలిసి. సో ఈరోజు 16 జంటలు గణపతి హోమంలో పాల్గొంటున్నారు. సో
అన్నదాన సత్రం కూడా ఉంటుంది, అన్నదానం కూడా ఉంటుంది. సో ఈరోజు అల్పాహారము, మధ్యాహ్నము భోజనము, రాత్రి కూడా ఉంటుంది. సో అందరి ఆయుర ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని, శ్రీ సంపదతో తలతూగాలని చెప్పేసి అని కోరుకుంటూ వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి ప్రణామం. అందరికీ నమస్కారం అండి. శ్రీ విఘ్నేశ్వర నమః. శ్రీ సూర్య ధర్మపత్ని మానస గారు. సో మేము గత 9 సంవత్సరాల నుండి వినాయకుడి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇక్కడ. ఈరోజు గణేశుడి విగ్రహం జరుగుతుంది. వినాయకుడు కోరుకుంటున్నాము. సో ఈరోజు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అందరూ భక్తులు వచ్చేసి మన భోజనాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాము. జయ వినాయకుడు.